నేను శ్రీజ టారోకార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరథెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం అన్ని ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో చూద్దాము అలాగే ఈ ప్రెడిక్షన్స్ అనేవి అక్టోబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మీలో ఎవరికన్నా టారోకార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి క్రిస్టల్స్ ఎలా ఉపయోగపడతాయి క్రిస్టల్ హీలింగ్ లామాఫెరా హీలింగ్ ప్రాణిక్ హీలింగ్ అలాగే స్విచ్ బోర్డ్స్ ఇలాంటి కోర్సెస్ మీద ఎవరికైనా ఆసక్తి ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్ని క్లాసెస్కి ఈ కోర్సెస్ అన్నీ కూడా సర్టిఫైడ్ కోర్సెస్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, కన్యారాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యారాశికి సంబంధించి విపరీతమైన మెంటల్ స్ట్రెస్ కనిపిస్తుంది, అంటే మీరు ఒక బాధ నుంచి కావచ్చు, లేకపోతే ఒక పర్సన్ మెమరీస్ నుంచి కావచ్చు, లేకపోతే ఒక సిచ్యువేషన్ నుంచి కావచ్చు, ఏదైనా సరే ఎంత ట్రై చేసినా అంటే బయటకు వచ్చేయాలి, ఇది నన్ను సర్వైవ్ అవనివ్వట్లేదు హ్యాపీగా, లైక్ ప్లేసెస్ పీపుల్ సిచ్యువేషన్స్ ఏదైనా కానివ్వండి, ఏదైతే మిమ్మల్ని హ్యాపీగా సర్వైవ్ అవ్వట్లేదో దాని నుంచి మీరు బయటకు వచ్చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని అటాచ్మెంట్స్ వల్ల, కొంచెం ఎమోషనల్గా వాళ్ళతో కనెక్షన్ ఉండడం వల్ల దాని నుంచి బయటకు రాలేక చాలా మెంటల్గా ఇబ్బంది పడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్యారాశికి సంబంధించిన వాళ్ళు ఎమోషనల్గా డిప్రెస్డ్గా ఎమోషనల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది కన్యారాశికి సంబంధించి. అలాగే బ్యాక్ స్టాబింగ్, చాలా ఘోరంగా నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మీరు ఇంకా ఆలోచిస్తున్నారు, అది లవ్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక పర్సన్ మిమ్మల్ని గుడ్డిగా మోసం చేసినప్పటికీ కూడా స్టిల్ మీరు వాళ్ళ గురించే ఇంకా ఆలోచించడం అనేది జరుగుతుంది. మేబీ అలా ఎందుకు జరిగిందో, అంటే అందులో నా తప్పు ఉందా, లేకపోతే వాళ్ళే అంతా, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇలాంటివి ఏదైతే ఎక్కువ ఇబ్బంది పెట్టే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీదే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి ఇంకా డిప్రెస్ అవ్వడం అనేది కనిపిస్తుంది. దయచేసి దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ కూడా జరిగిపోయిన విషయాన్ని తవ్వుకుంటూ ఉంటారు, అవే మెమరైజ్ చేసుకుంటారు, మళ్ళీ లైఫ్లో ఇలా జరగదని నమ్మకం ఏంటి ఏంటని చెప్పి ఎంత మంచి అవకాశాలు దేవుడు మీకు పంపిస్తున్నప్పటికీ కూడా ప్రతిదీ రిజెక్ట్ చేసుకొని ప్రతిదీ మళ్ళీ అలాగే జరుగుతుందేమో అనుకుని మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి దాని నుంచి బయటకు వచ్చి ఓవర్కమ్ చేసుకుని లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసే వాళ్ళకి పాజిటివ్గా ఉంది, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్కు వెయిట్ చేసే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్స్, మీరు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్ రెనోవేషన్స్కి సంబంధించి ప్రయత్నాలు చేసేవాళ్ళు, లేకపోతే హౌస్ షిఫ్టింగ్ ఉన్న ప్లేస్ నుంచి వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు, అలాగే కొత్త ఇల్లు తీసుకున్న వాళ్ళకి ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఇలాంటి హడావుడిగా ఇలాంటి పనుల్లో చాలా హడావుడిగా బిజీగా ఉంటారు. అలాగే ఇప్పుడు ఉన్న హౌస్లో కూడా హౌస్ థింగ్స్ చాలా లగ్జరీస్గా ఉండాలి, హౌస్ బాగుండాలి, అందంగా అలంకరణీయంగా ఉండాలని చెప్పి ప్లాన్స్ చేసుకుంటారు. దానికి ఏదైతే ప్రాసెస్లు ఉన్నాయో దాని మీద బాగా ఫోకస్ పెడతారు. అండ్ మరీ ముఖ్యంగా జాబ్కి సంబంధించి ప్రమోషన్ ఇక్కడ ఇప్పుడు ప్రమోషన్ వస్తే ఇంకా లైఫ్ సెటిల్ అయినట్టే, లేకపోతే పలానా కంపెనీలో జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయినట్టే, అంటే ప్రజెంట్ జాబ్ చేస్తూనే ఇంకొక దగ్గర జాబ్ ట్రై చేస్తూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా సక్సెస్ రేట్ అనేది 100% కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న జాబ్లో మీరు అక్కడ సెలెక్ట్ అవ్వడం, ప్రమోషన్స్ రావడం అనేది కూడా జరుగుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ హైక్స్ కూడా ఖచ్చితంగా అక్టోబర్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించి విమెన్స్ ఎవరైతే ఉన్నారో హ్యాపీ ప్రెగ్నెన్సీ వస్తుంది, డెలివరీ కూడా అంతే హ్యాపీగా అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చినట్లయితే కనుక లైఫ్ అనేది మీకోసం వెయిట్ చేస్తుంది, మంచి మంచి రిజల్ట్ ఇచ్చి మంచి జాబ్స్ మంచి ప్రమోషన్స్ మంచి అవకాశాలు ఇవ్వడానికి లైఫ్ ఎప్పుడూ రెడీగా ఉంది. కాబట్టి స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకుని బయటికి రండి, మంచి లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు, ఉన్నతమైన వ్యక్తిగా
ప్రపంచం మిమ్మల్ని గుర్తించే విధంగా మీరు తయారవుతారు, మీరు దీన్ని ఈ ఓవర్కమ్ని ఓవర్కమ్ చేసుకుని బయటకు వచ్చినట్లయితే కనుక. అలాగే విమెన్స్కి సంబంధించి పెళ్లికాలం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, పెళ్లి కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది సేమ్ టైం మగవాళ్ళకి కూడా. అలాగే మరీ స్పెషల్గా ఉమెన్స్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, ఉమెన్ రిలేటెడ్ బిజినెస్ చేసే మెన్స్కి కావచ్చు, ఉమెన్స్ ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో, అది ఏ రకమైన బిజినెస్ అయినప్పటికీ కూడా అక్టోబర్లో చాలా మంచి స్థాయికి వెళ్తారు, మంచి లాభాలను చూస్తారు బిజినెస్లో. బట్ పర్సనల్ లైఫ్ మీద కేర్ తీసుకోండి, పర్సనల్ లైఫ్ స్ట్రెస్ని ప్రొఫెషనల్ లైఫ్ మీద చూపించే ప్రయత్నం చేయకండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. నమస్తే. మీలో ఎవరైనా సరే మేము నవంబర్లో యాగం చేస్తున్నాము అన్నమాట, రాజశ్యామల చండీ యాగం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, ఇలా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఇలాంటి ఇన్ని రకాలైన హోమాలన్నీ కూడా మేము నవంబర్లో జరిపించబోతున్నాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి పూజ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే అన్నదానానికి సంబంధించి, గోసేవకి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే గోదానం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్ మీద కాల్ చేసి మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ అభిమానం ఎప్పుడు కూడా నా మీద ఇలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మీలో ఎవరైనా సరే మేము నవంబర్లో యాగం చేస్తున్నాము అన్నమాట, రాజశ్యామల చండీ యాగం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, ఇలా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఇలాంటి ఇన్ని రకాలైన హోమాలన్నీ కూడా మేము నవంబర్లో జరిపించబోతున్నాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి పూజ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే అన్నదానానికి సంబంధించి, గోసేవకి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే గోదానం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్ మీద కాల్ చేసి మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ అభిమానం ఎప్పుడు కూడా నా మీద ఇలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మీలో ఎవరైనా సరే మేము నవంబర్లో యాగం చేస్తున్నాము అన్నమాట, రాజశ్యామల చండీ యాగం, అలాగే రుద్రహోమం, సుదర్శన హోమం, ఇలా నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఇలాంటి ఇన్ని రకాలైన హోమాలన్నీ కూడా మేము నవంబర్లో జరిపించబోతున్నాము. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి పూజ కోసం రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే అన్నదానానికి సంబంధించి, గోసేవకి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే గోదానం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ నెంబర్ మీద కాల్ చేసి మీరెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ అభిమానం ఎప్పుడు కూడా నా మీద ఇలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.